వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం ఎకనామిక్స్ అంటే ఏంటిది, తర్వాత ఈ నోబెల్ ప్రైజెస్ ఎందుకు ఇస్తున్నారు, మొదటి నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు, తర్వాత మొదటిసారి ఇండియాకి ఎవరికి ఇచ్చారు, తదుపరి రీసెంట్గా ఎవరికి ఇచ్చారు 2018 మనం చూసాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటూ ఇండియన్ ఎకానమీ అంటే ఏంటి నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఇక ఈ స్లైడ్ మీకు అర్థం అవ్వాలంటే ఒకసారి నేను చెప్పినటువంటి ఏదైతే ఫస్ట్ స్లైడ్ ఉంది, ఇంతకుముందు ఎకనామిక్స్ అనే దాని మీద చెప్పాను, దాంట్లో కొంత ఇంట్రొడక్షన్ చెప్పాను, దాన్ని చూసుకుంటూ ఇండియన్ ఎకానమీ ఏంటంటే అర్థం చేసుకుంటూ ప్రయత్నిద్దాం. సో ఎకనామిక్స్ అన్నప్పుడు నేను ఏం చెప్పానంటే రెండు అంశాలు చెప్పాను. దీంట్లో మైక్రో ఎకనామిక్స్ ఉంటుంది, తర్వాత మ్యాక్రో ఎకనామిక్స్ ఉంటుందని చెప్పేసి రెండు అంశాలు మనం చూసాం. ఈ మైక్రో ఎకనామిక్స్ వచ్చరికి ఇండివిడ్యువల్స్ గురించి స్టడీ చేస్తుంది, అంటే ఒక అడవిలో ఉంటే ఒక చెట్టు గురించి, ఒక దేశాన్ని తీసుకున్నప్పుడు దేశంలో ఉన్నటువంటి ఒక్క వ్యక్తి గురించి మాత్రమే, లేకుంటే ఒక సంస్థ గురించి మాత్రమే ఇండివిడ్యువల్గా స్టడీ చేస్తూ ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. రైట్, మైక్రో ఎకనామిక్స్లో ఏముంటుందంటే టోటల్గా మనం స్టడీ చేస్తాం అడవిలో ఉన్న అన్ని మొక్కలు, దేశంలో ఉన్నటువంటి ఆదాయం మొత్తాన్ని మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఇండియన్ ఎకానమీ అంటే అర్థమైందంటే మ్యాక్రో ఎకనామిక్స్లోనే మనం ఇంటర్లింక్ పెట్టుకుందాం. మ్యాక్రో ఎకనామిక్స్ ఏం మాట్లాడుతూ ఉందంటే ఒక అంటే టోటల్ అన్నప్పుడు ఏం తీసుకుంటామంటే ఒక దేశం తీసుకుంటూ ఉంటాం, ఒక దేశం అనేది తీసుకుంటాం. ఒక దేశంలో ఉన్నటువంటి ప్రొడక్షన్లా ఉంటుంది ఎకానమీ అంటే, మీరు చెప్పాను ప్రొడక్షన్ అని. తర్వాత వచ్చరికి డిస్ట్రిబ్యూషన్ ఒకటి, తర్వాత వచ్చరికి కన్జంప్షన్ అన్నటువంటి అంశాలు, కన్జంప్షన్ వినియోగం అనే అంశాలు చూసుకున్నాం. ఇది ఎక్కడి నుంచి ప్రొడక్షన్ అవుతూ ఉంటాయి అని మనం చూస్తూ ఉంటే ప్రొడక్షన్ అంశాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రొడక్షన్ అనేది ఒకటి, తర్వాత వచ్చరికి డిస్ట్రిబ్యూషన్ ఒకటి, నెక్స్ట్ కన్జంప్షన్ అనేటువంటి మూడు అంశాలు మనం చూస్తూ వచ్చాం. ఇదంతా కూడా ఎకానమీ రిలేటెడ్గా ఉంటుంది. దీన్ని మనం మ్యాక్రో ఎకనామిక్స్లో గురించి మనం చూస్తున్నాం. మ్యాక్రో అనగానే చెప్పుకుందాము ఒక దేశం గురించి మనం స్టడీ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఏంటి, ప్రొడక్షన్ అనగానే ఒక వ్యక్తికి ఒక కోరిక ఉంటుంది. హైదరాబాద్ అనగానే కోచింగ్కి రాగానే బాగా ఆర్టీసీకి రాష్ట్రంలోని ప్రజలకి చాలా మంచి అభినవ సంబంధాలు ఉంటాయి. ఎవరికి కూడా బవాచి బిర్యానీ తినకుండా కోచింగ్ కంప్లీట్ చేయాలని నా ఆలోచన అనమాట. సో ఇది ఎక్స్పీరియన్స్ ఇది. సో ఏం చెప్తా ఉందంటే హైదరాబాద్ వచ్చిన రాగానే ఒక కోరిక ఉంటుందంటే ఫేమస్ ఏంటంటే బిర్యానీ. ఈ బిర్యానీ తినాలనేది ఒక కోరిక అనమాట. అయితే బిర్యానీ తినాలి అంటే ఇది కన్జంప్షన్ కిందకి వస్తుంది. తినాలంటే ఏం చేయాలా, ఫస్ట్ ప్రొడక్షన్ అనేది జరగాల. అంటే రైతు అనే వాళ్ళు ఏం చేయాలా, ఆయన పంట పండించాలి. అంటే బిర్యానీ పండిస్తాడా కాదు, రైస్ బాసుమతి రైస్ అనేది బియ్యం పండిస్తాడు. ఈ పంట పండించిన తర్వాత ఈ దీనికి అంశం మళ్ళీ నేను డీటెయిల్ చెప్తాను. పంట పండించడానికి కొన్ని ఫ్యాక్టర్స్ కావాలి, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏం చేస్తారంటే డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఎక్కడికి వస్తుంది, ఇవన్నీ కూడా మార్కెట్కి వస్తాయి. ఇక మార్కెట్కి వెళ్ళి నువ్వు వెళ్ళి కొనుక్కుంటావు, తింటావు, నీ కోరిక నెరవేరింది. అంటే మార్కెట్కి వెళ్ళామంటే ఐ మీన్ రెస్టారెంట్కి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని మార్కెట్గా మనం చెప్పుకోవచ్చు. ఇట్లాగా ఒక వ్యక్తి యొక్క కోరిక అనేది ఇలా నీరుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తా ఉంది అని మనం ఎకానమీలో మనం తీసుకుంటా ఉంటే మ్యాక్రో ఎకనామిక్స్ ఏం చెప్తా ఉందంటే ఒక దేశంలో ఇది పాయింట్, ఒక దేశంలో ప్రొడక్షన్ ఎలా ఉంది, తర్వాత వచ్చరికి కన్జంప్షను, తర్వాత డిస్ట్రిబ్యూషన్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రొడక్షన్ అంటే ఏం ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అంటే గూడ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, సర్వీసెస్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతాయి. దీని గురించి మళ్ళీ మాట్లాడుతున్నాను. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఎకానమీ అంటారు. అంటే ఎకానమీ అన్నప్పుడు మనకి ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఎకానమీ అంటే ఒక దేశంలో ఇది పాయింట్, ఒక దేశంలో మన ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియన్ ఎకానమీ అంటాము, చైనాలో ఉంటే చైనా ఎకానమీ అంటారు. ఇండియాలో ఉన్నటువంటి దేశంలో, ఇండియా దేశంలో ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎలా ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నాయి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాయి, ఎలా కన్జంప్షన్ చేయబడుతూ ఉన్నాయి అని ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ గురించి డీల్ చేయడాన్ని మనం ఏమంటామంటే ఎకానమీ అంటారు. రైట్, ఎకానమీ అనగానే మనకి ఏం తెలుసుకోవాలంటే ఎకానమీ అనగానే ఈ దేశంలో అంటే మ్యాక్రో ఎకనామిక్స్ అనమాట, దేశంలో తయారైనటువంటి వస్తువులను సేవలను గురించి మాట్లాడేదాన్ని మనం ఏమంటామంటే దీన్ని మనం ఎకానమీగా చెప్పుకోవచ్చు. ఇది అంశం. ఎకానమీ అనగానే ప్రతిసారి రిఫ్లెక్ట్ అవ్వాల్సిన వర్డ్ ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్. బిర్యానీ అనగానే చికెన్ ఉంటుంది, అదొక మసాలా ఉంటుందని ఎలా రిఫ్లెక్ట్ అయితే మన మైండ్లో. సో ఎకానమీ అనగానే మనకి ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీస్. దీని గురించి మళ్ళీ డీటెయిల్డ్గా మీకు అంశాన్ని మనం స్టడీ చేద్దాం. అంటే ఎకానమీని మనం తీసుకుంటా ఉన్నప్పుడు వస్తువులు సేవల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం.
ఇక్కడ కొన్ని మీనింగ్స్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే బేసిక్స్ అని చెప్పాను కదా, ఈ వస్తువులు సేవలు మనకు అర్థం కావాలంటే మనకి ఎప్పుడు కూడా కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం చదువుతూ ఉన్నప్పుడు. ఎకానమీలో మనకి ఏమొస్తుందంటే ఎకనామిక్ సిస్టమ్ అంటామన్నమాట. నెక్స్ట్ తర్వాత వచ్చరికి ఇంకొక పదాన్ని మనం ఎక్కువగా తరచుగా ఏమడతామంటే ఎకనామిక్ మేనేజ్మెంట్ అంటన్నమాట. ఎకనామిక్ మేనేజ్మెంట్ అంటాం. తర్వాత వచ్చరికి ఎకనామిక్ ప్రాబ్లం అంటన్నమాట. ఎకనామిక్ సిస్టమ్ ఏంటది, ఎకనామిక్ మేనేజ్మెంట్ ఏంటది, ఎకనామిక్ ప్రాబ్లం ఏంటది అనేది మనం అర్థం చేసుకుని ప్రయత్నిద్దాం. ఒక్కొక్క అంశాన్ని నేను సిస్టమ్ అంటే ఏంటిది, మేనేజ్మెంట్ ఏంటిది, ప్రాబ్లం ఏంటి చూద్దాం. ఎకనామిక్ సిస్టమ్ అంటే ఏంటి చూద్దాం. ఎకనామిక్ సిస్టమ్ అంటే ఆర్థిక వ్యవస్థ అంటారన్నమాట. ఆర్థిక వ్యవస్థ అంటారు. వ్యవస్థ అంటే అర్థం ఏంటంటే గ్రూప్ ఆఫ్ సంథింగ్ అంటే మీకు అర్థం కావాలంటే, సో ఒక మనిషిని మనం తీసుకుంటా ఉన్నప్పుడు అంటే ఇలాగా ఒక్క నిమిషం, వ్యవస్థ అంటే మనకి ఒక గ్రూప్ అంశాలను మనం తీసుకోవాలి. అంటే ఇక మనం ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇలాగా మనిషి నోరు అనేది ఉంటుంది, ఇక మనకి ఈసోఫాగస్ ఉంటుంది, ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది, ఇక్కడ ఇంటెస్టైన్ సిస్టమ్ ఉంటుంది లార్జ్ ఇంటెస్టైన్ అని, ఇక తర్వాత వచ్చరికి ఇక్కడ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనకు తెలుసు, రైట్. దీన్ని ఏమంటామంటే డైజెస్టివ్ సిస్టమ్ అంటారు, జీర్ణ వ్యవస్థ అంటారు. ఏంటి జీర్ణ వ్యవస్థ అంటే, ఇక్కడ నోరు ఉంటుంది, ఆశ్య కుహరం ఉంటుంది, తర్వాత ఈసోఫాగస్ ఉంటుంది, స్టమక్ ఉంటుంది, తర్వాత లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్స్ అని ఈ మొత్తాన్ని కలిపి మనం ఏమన్నామంటే వ్యవస్థ అన్నాం. క్లియర్? వ్యవస్థ అంటే ఏవో కొన్ని కలిసి ఉంటాయి. ఇప్పుడు ఎకనామిక్ సిస్టమ్ అంటే ఏంటని చెప్పుకున్నాం మనం, ఎకానమీ అంటే ఏం చెప్పుకున్నాము, ఇది ఎప్పుడు మనకు మైండ్లో రావాలి. ఎకానమీ అనగానే గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువులను గురించి సేవలను గురించి చెప్పేదాన్ని మనం ఎకనామిక్ ఎకానమీ అంటున్నాం. ఎకనామిక్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానంగా సిస్టమ్స్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఏమేం సిస్టమ్ ఉన్నాయో, దేశాన్ని ఒక మనిషిలాగా తీసుకుంటే అంటే ఒక మనిషిలో డైజెస్ట్ సిస్టమ్లు ఎలా పార్ట్స్ ఉంటాయో, దేశంలో కొన్ని పార్ట్స్ ఉన్నాయి. ఏమున్నాయి ఎకానమీలు అంటే మూడు అంశాలు ఉంటాయి. ప్రాథమిక రంగం అంటామన్నమాట, తర్వాత వచ్చరికి ద్వితీయ రంగం అంటారు, థర్డ్ వన్ వచ్చరికి తృతీయ రంగం, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెరిసరీ సెక్టార్ అని చెప్పేసి త్రీ సెక్టార్స్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో దీన్ని కొన్ని సందర్భాల్లో వ్యవసాయ రంగం అంటుంటాం, దీన్ని కొంత స్లైట్ డిఫరెన్స్ ఉంది చూద్దాం. తర్వాత పారిశ్రామిక రంగము, తర్వాత సేవా రంగం అంట, ఈ మూడు రంగాల నుంచి. అంటే మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్ అనేది డైజెషన్ జరగాలి అంటే ఈ పార్ట్స్ అన్నీ కలిస్తేనే మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్ అనేది డైజెషన్ అనేది మనకు అవుతుంటుంది. అలాగే ఈరోజు గూడ్స్ సర్వీసెస్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఒక సిస్టమ్ నుంచి వస్తున్నాయి. వ్యవసాయ రంగం నుంచి రైతు ధాన్యాలు పండిస్తున్నాడు, పారిశ్రామిక రంగం నుంచి వస్తువులు ఉత్పత్తి చేయబడుతున్నాయి, సేవా రంగం నుంచి సేవలు అనేవి మనకి వస్తూ ఉన్నాయి. అంటే ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఎకనామిక్ సిస్టమ్ నుంచి వచ్చాయి. ఇప్పుడు ఎకనామిక్ సిస్టమ్ నుంచి ఇక్కడ నుంచి మనకి ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు, చాలాసార్లు అడిగాడు, ఈసారి కూడా మనకు అడగడానికి అవకాశం ఉంది, చూద్దాం ఒకసారి. ఎకనామిక్ సిస్టమ్ అనగానే మనం ఏం చెప్పుకున్నామంటే ప్రాథమిక రంగము అని చెప్పేసి చెప్పుకున్నాము. తర్వాత వచ్చరికి ఈ ప్రాథమిక రంగం ప్రైమరీ సెక్టార్ అంటారన్నమాట, ప్రైమరీ సెక్టార్. అయితే ఈ సెక్టోరల్ చేంజెస్కి సంబంధించి మొత్తం మనకి ఎన్ని ఉన్నాయంటే మూడు రంగాలు ఉన్నాయి. ఈ మూడు రంగాల్లో మళ్ళీ 14 ఉపరంగాలు ఉంటాయి, గుర్తుపెట్టుకుందాం, 14 ఉపరంగాలు ఉంటాయి. ఈ 14 ఉపరంగాల గురించి అధ్యయనం చేసే వాళ్ళు సిఎస్ఓ వాళ్ళు అంటారు, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అంటారు. సిఎస్ఓని 1951లో ఏర్పాటు చేశారు, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. వీళ్ళే మన దేశంలో ఉన్నటువంటి ఈ రంగాల వారీగా వృద్ధి గురించి, జీడిపిల గురించి, రాష్ట్రాల వారీగా వచ్చరికి జిఎస్డిపిలు, అంటే రాష్ట్రాల వారీగా జిఎస్డిపిని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు డిఎస్ వాళ్ళు అంటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది సిఎస్ఓకి సంబంధించి వీళ్ళు మన దేశంలో 14 ఇవిటి అడిగాడు, దేశంలో మొత్తం ఎన్ని ఉపరంగాలు ఉన్నాయని అడిగాడు. 14 ఉపరంగాలు అంటే ప్రాథమిక ద్వితీయ రంగాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రాథమిక రంగంలో 4 రంగాలు ఉపరంగాలు ఉంటాయి, ద్వితీయ రంగంలో 5 ఉపరంగాలు ఉంటాయి, సేవా రంగంలో 5 ఉపరంగాలు ఉంటాయి. మొత్తం కలిపితే మనకి ఎంత వస్తున్నాయి అంటే 14 ఉపరంగాలు ఉంటాయి. దీని గురించి మనం చూద్దాం అనుభవం. ఇక ప్రాథమిక రంగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ ప్రాథమిక రంగంలో ఏముంటాయి అంటే మనకి నెంబర్ వన్
వ్యవసాయము అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ అంటారు. సో వ్యవసాయము పశుపోషణ అంటారు, పశుపోషణ. సో దీని ఏమంటామంటే అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ, హస్బెండ్ కాదు హస్బెండరీ అంటారు అన్నమాట, పశు పోషణ లేకుంటే పశు సంపద అంటారు ఇది. ఇక రెండో దాన్ని మనం ఏమంటామంటే మత్స్య సంపద ఫిషరీస్ అంటారన్నమాట, మత్స్య సంపద ఫిషరీస్ అంటారన్నమాట. థర్డ్ వన్ వచ్చరికి దీన్ని ఏమంటామంటే గనుల త్రవ్వకం అంటారన్నమాట, గనుల త్రవ్వకం అంటారు, మైనింగ్ అంటారు, మైనింగ్ అంటారు. చూడండి ఒకసారి, మూడు వచ్చింది కదా, నాలుగు వస్తుంది చూడండి. సో వ్యవసాయము అనేది ఒకటి, పశుపోషణ రెండు నెంబర్ తీసుకుందాం, మత్స్య సంపద మూడు, తర్వాత గనుల త్రవ్వకం నాలుగు. వ్యవసాయము, పశుపోషణ, మత్స్య సంపద, తర్వాత గనుల త్రవ్వకం. చూడండి ఇది ప్రాథమిక రంగంగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి ప్రతి అంశాన్ని. సింపుల్గా ఎగ్జామ్స్లో ఏమడతాడంటే ప్రాథమిక రంగములో లేని అంశం ఏంటని అడుగుతాడు ఇక్కడ. కాబట్టి అన్ని అంశాలు మనం మైండ్లో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. గ్రామాల్లో వ్యవసాయం చేస్తున్నప్పుడు పశువుల సహకారంతోనే చేస్తూ ఉంటారు రైతులు, మనకు తెలుసు. కాబట్టి వ్యవసాయము, పశుపోషణ అనేది ఎప్పటికైనా సరే ఇంటర్లింక్ ఉంటుంది. తర్వాత మత్స్య సంపద, గోదావరి జిల్లాలకు వెళ్తే వాళ్ళకి వ్యవసాయంతో పాటు ఏముంటాయంటే చేపల చెరువులు ఉంటాయి. ఇక కొన్ని ప్రాంతాలకు వెళ్ళినట్లయితే మనకి వాళ్ళకి గనులు అనేవి మనకి ప్రాథమిక రంగం అంటాం, కానీ వ్యవసాయానికి సంబంధించింది కాదు ఇది. దీని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. ఇది ప్రాథమిక రంగం అనగానే వ్యవసాయం ఉంటుంది, వ్యవసాయంతో పాటు పశువులు ఉంటాయి, వ్యవసాయం పోతాపాటు గోదావరి జిల్లాలో చేపలు ఉంటాయి. తర్వాత ఇలాగా మనం చూసుకోవాలి. తర్వాత గనులు అనేవి కూడా ప్రాథమిక రంగం కొంత వస్తే దీన్ని మళ్ళీ మనం మాట్లాడతాం, మైనింగ్. నెక్స్ట్ వన్ వచ్చరికి ద్వితీయ రంగము అంటే ఏంటో మనం చూద్దాం. ద్వితీయ రంగము సెకండరీ సెక్టార్ అంటారన్నమాట, సెకండరీ సెక్టార్, ద్వితీయ రంగం. ద్వితీయ రంగంలో ఏముంటాయంటే తయారీ రంగం అనేది ఒకటి ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు, మ్యానుఫ్యాక్చరింగ్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో రెండు ఉంటాయి, ఈ కంపెనీ చట్టం ప్రకారము రిజిస్టర్ అయినటువంటి పరిశ్రమలు ఈ తయారీ వస్తువుల తయారీ కోసము, తర్వాత వచ్చరికి అన్రిజిస్టర్డ్ అంటారు, కంపెనీ చట్టం ప్రకారము రిజిస్టర్ కాని వాటిని అన్రిజిస్టర్డ్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. రెండొచ్చినాయి. తర్వాత వచ్చరికి మూడో అంశాన్ని మనం తీసుకుంటా ఉంటే విద్యుత్, తర్వాత నేను రాసుకుందాం అంటే నిర్మాణ రంగం అని రాసుకుందాం, నిర్మాణ రంగం అనమాట, కన్స్ట్రక్షన్ అంటారు. ఈ కన్స్ట్రక్షన్ కూడా మనకి ఎలా ఉంటుందంటే ప్రధానంగా రూరల్ ఏరియాలలో, అంటే ఇల్లు కట్టుకుంటూ ఉంటారు, రూరల్ ఏరియాలో నిర్మాణం జరుగుతూ ఉంటుంది. అర్బన్ పట్టణ ప్రాంతాల్లో కూడా మనకి కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత మూడు వచ్చింది కదా, దీంట్లో మనం చూస్తూ ఉంటే ఒకసారి ఏబి, తర్వాత సిడి వచ్చినాయి, నాలుగు వచ్చినాయి. తర్వాత ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఈ అనమాట, ఐదు అంశాలు అని చెప్పుకున్నాం కదా ద్వితీయ రంగంలో, ఐదు అంశాలు. సో లాస్ట్ వన్ వచ్చరికి మనం చెప్పుకుంటామంటే విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా అంటారన్నమాట, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా అంటారన్నమాట, ఎలక్ట్రిసిటీ. తర్వాత వచ్చరికి ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ ఇరిగేషన్ అని చెప్పేసి మూడు అంశాలు మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తూ ఉంటే తయారీ రంగం ఒకటి చెప్పాను, నిర్మాణ రంగం ఒకటి, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఈ ఐదు అంశాలు, ఈ ఐదు అంశాలు కూడా ద్వితీయ రంగం కిందికి వస్తూ ఉంటాయి. అంటే దీన్ని గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేద్దాం. సో చెప్పడానికి ఈజీగా అనిపిస్తూ ఉంటుంది, కానీ గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేద్దాము. ఇక గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు ఒక వ్యక్తి ఇల్లు కట్టాడు అనుకుందాం, ఇల్లు కట్టాడు అనుకుందాం. ఇల్లు కట్టాలంటే ఏం కావాలి, కొన్ని వస్తువులు కావాలి, బ్రిక్ అనేది కావాలి మొదటిగా. సో బ్రిక్ ఏమవ్వాలా, ఫస్ట్ తయారీ చేయబడాలా, తర్వాత తయారైనటువంటి బ్రిక్ని తీసుకొచ్చి ఏం చేయాలా, ఇల్లు కట్టుకోవాలా. అందుకని ఇంటర్లింక్ పెట్టుకుంటున్నాను నేను మీకు, జాగ్రత్తగా గమనించాలి అభ్యర్థులు. తయారీ రంగము, నిర్మాణ రంగం. తయారీ అన్నప్పుడు రిజిస్టర్ అండ్ రిజిస్టర్, నిర్మాణం అన్నప్పుడు రూరల్ అర్బన్ గుర్తుపెట్టుకున్నాను. ఇంకా అంటే ఇల్లు అనేది మనకి ఉన్నది కట్టుకోవాలి కాబట్టి దానికి ఫస్ట్ బ్రిక్ అనేది తయారవ్వాలి, తర్వాత కట్టుకున్నాం. ఇక కట్టుకున్నప్పుడు ఇంట్లో ఏముండాలి, విద్యుత్ ఉండాలి, గ్యాస్ ఉండాలి, నీటి, లేకపోతే ఇంట్లో రోజు గొడవే. కాబట్టి ఇంట్లో ఏముండాలి, ఇల్లు అనగానే ఇంటికి రాగానే కరెంట్ ఉండాలంటే పవర్ సప్లై ఉండాలి. ఇక గ్యాస్ లేకపోతే ఫుడ్ ఉండదు మనకి. ఇంకా ఇక వాటర్ లేకపోతే సమస్య ఏంటో మనకు తెలుసు, అన్నిటికీ కారణము ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇట్లా గుర్తుపెట్టడానికి ప్రయత్నిద్దాం, సింపుల్ టెక్నిక్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు. తయారీ రంగము, తయారీ అవ్వాలంటే నిర్మాణం జరగాలంటే ఫస్ట్ తయారీ అవ్వాలి, నిర్మాణం జరిగిన తర్వాత ఏముండాలంటే ఇంట్లో విద్యుత్, గ్యాసు, నీటి సరఫరా ఉండాలి. ఇవి మనకున్నటువంటి అంశాలు, సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మీకు ఒక పాయింట్ ఏం చెప్పానంటే ప్రాథమిక రంగము అని చెప్పుకున్నాము, దీన్నే నేనేమన్నానంటే వ్యవసాయ రంగము అనేటువంటి పదాలు ఆడాను. తర్వాత వచ్చరికి ద్వితీయ రంగము, దీన్ని మనం ఏమన్నామంటే పారిశ్రామిక రంగంగా పిలుస్తున్నాం, కాకపోతే ఇది తప్పు. ఎలా పిలవాలంటే ఈరోజు చూద్దాం.
వ్యవసాయ రంగము అంటారు అన్నమాట, అగ్రికల్చర్ సెక్టార్ అంటారు. అగ్రికల్చరల్ సెక్టార్ అంటే ఏంటి అని మనం తీసుకుంటామంటే, వ్యవసాయంలో మనకి ప్రధానంగా ఏమొచ్చాయని చెప్పుకున్నాము అంటే, ఏదైతే మనకి ప్రాథమిక రంగం ఉన్నదో ఈ ప్రాథమిక రంగం నుంచి ఏం చేయాలంటే గనులను తీసేయాలా. ప్రాథమిక రంగం నుంచి గనులు తీసేస్తే దాన్ని వ్యవసాయ రంగం అంటారు. ప్రాథమిక రంగాన్ని వ్యవసాయం అనకూడదు. వ్యవసాయ రంగం అంటే ఏంటంటే ప్రాథమిక రంగం నుంచి గనులు తీసేయాలి. ఎందుకు తీసేయాలా? గనులు ఉపయోగించుకోడైనా వ్యవసాయం చేస్తాడా? చేయడు. కాబట్టి వ్యవసాయము అనాలంటే గనులు తీసేయాలా, అది అంశం. తర్వాత రెండవ పాయింట్ ఏం చెప్పుకున్నామంటే పారిశ్రామిక రంగం అని చెప్పుకున్నాం. ఈ పారిశ్రామిక రంగము ఇండస్ట్రియల్ సెక్టార్గా దీన్ని మనం చెప్పుకుంటా ఉంటే, ఈ ఇండస్ట్రియల్ సెక్టార్లో మనకి ద్వితీయ రంగం గురించి మనం ఆలోచించాలి. ద్వితీయ రంగం అంటే ఏం చెప్పుకున్నాము, గుర్తెచ్చుకుందాం. ద్వితీయ రంగం అంటే ఏం చెప్పుకున్నాను, ఫస్ట్ ఇల్లు అని చెప్పు. ఇల్లు అంటే ఫస్ట్ ఏం చేయాలి, తయారీ జరగాల. తయారీ నుంచి ఏం జరుగుతూ ఉంటుంది, నిర్మాణం జరుగుతూ ఉంటుంది. నిర్మాణం నుంచి అంటే తయారీ రంగం అంటే రిజిస్టర్డ్ అన్ రిజిస్టర్డ్, నిర్మాణం అనగానే రూరల్ అర్బన్, తర్వాత వచ్చరికి విద్యుత్తు గ్యాసు నీటి సరఫరా అన్నాం. అయితే ఈ పారిశ్రామిక రంగంలో ఇవన్నీ జరగాలంటే ఏం కావాలా, ఫస్ట్ ఏం కావాలా అంటే మైనింగ్ కావాలి. ఏదైనా ఒక ఇనుప ఇల్లును తయారు చేసుకోవాలంటే ఇనుప గేట్ అనేది మనకి కావాలని, ఐరన్ గేట్ కావాలి, లేకుంటే డోర్స్ కావాలి. ఏదన్నా మనకి ఏదన్నా వస్తువులు అనేవి కావాలంటే తప్పనిసరిగా గనులు అనేవి కావాలి. అంటే ఈ గనులు అనేవి ద్వితీయ రంగానికి కలిపితే వచ్చేదే ప్రాథమిక రంగం. కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా, రైట్, క్లారిటీ అవుతుంది దీన్ని. అంటే ఇప్పుడు మనకి మెయిన్ ఎక్కడ డిసైడ్ అవుతుందంటే గనులు, మైనింగ్ అనేదే మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతా. చాలాసార్లు అడిగే క్వశ్చన్ ఇది. మైనింగ్ గనక తీసేస్తే ఏమంటాము, మైనింగ్ కలిపితే ఏమంటాము అనేది మనకు కావాలి. మైనింగ్ గనక తీసేస్తే ఎక్కడి నుంచి, ప్రాథమిక రంగం నుంచి తీసేస్తే దాన్ని వ్యవసాయ రంగము అంటారు. మైనింగ్ని కలిపితే దాన్ని మనం ఏమన్నామంటే పారిశ్రామిక రంగం అన్నారు. అయిపోయిందంత సింపుల్ ఏమంది. సో కాబట్టి ఇలాగా మనము రెండు రంగాలని మనము గుర్తుపెట్టుకున్నాం. పారిశ్రామిక రంగం ఏంటిది, ద్వితీయ రంగం ఏంటి, తేడాలు మనం చూసాం. తర్వాత వచ్చరికి సేవా రంగం అనేది మనం చూద్దాం, సర్వీస్ సెక్టర్. సేవా రంగంలో మనం చూస్తూ ఉంటే దీంట్లో ఒక 5 అంశాలు ఉంటాయని చెప్పేసుకున్నాం. నెంబర్ 1 వచ్చరికి వర్తకం, హోటల్స్, రెస్టారెంట్స్ అంటారన్నమాట. వర్తకం అంటే ట్రేడ్ అనే అంశాన్ని మనం తీసుకుందాం. ట్రేడ్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అనేవి మనం చూసుకోవాలి. తర్వాత దీంట్లో సేవా రంగంలో ఏమంటుందంటే రవాణా నిల్వ, రవాణా నిల్వ సమాచారం, రవాణా నిల్వ సమాచారం. తర్వాత వచ్చరికి ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఫినాన్స్, ఫినాన్స్. తర్వాత ఇన్సూరెన్స్, బీమా. ఫినాన్స్, ఇన్సూరెన్స్ ఎక్కడుంటాయి, బ్యాంకింగ్లో ఉంటాయి ఇవన్నీ కూడా, బ్యాంకింగ్. తర్వాత రియల్ ఎస్టేట్, ఇవన్నీ వినండి, తర్వాత మళ్ళీ గుర్తుపట్టడానికి ప్రయత్నం చేస్తాను మళ్ళీ. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సామాజిక వ్యక్తిగత సేవలు. ఈ సేవలు కూడా మళ్ళీ వ్యక్తిగతంగా ఉంటున్నాయంట. తర్వాత వచ్చరికి సామాజిక సేవలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఈ వచ్చరికి ఇతర అంశాలు అని చెప్పేసి మనం చెప్తున్నాం. అంటే చూడండి ఒకసారి, వర్తకం, హోటళ్ళు, రెస్టారెంట్, రవాణా నిల్వ సమాచారం, ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ కమ్యూనికేషన్, ఫినాన్స్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, సర్వీసెస్, ఇండివిజువల్ సర్వీసెస్, సోషల్ సర్వీస్ అంటాం ఇక్కడ చూద్దాం. ఇక మనకి వ్యాపారం చేసేవాళ్ళు బాగా మనం గుర్తుపెట్టుకున్నాం. ఈరోజు వ్యాపారం చేసేవాళ్ళు ఏదైనా ఊరికి వాళ్ళు ఎక్కువగా రవాణా, వాళ్ళకి ఎక్కువ ఏం చేస్తారు, వాళ్ళకి ఏం చేస్తారు, ట్రాన్స్పోర్ట్, ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఏముండాలి, ఎప్పటికైనా ఏముండాలి, మొబైల్లో ఛార్జింగ్ ఎప్పుడు నిల్వ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు ఏంటి అనేది సమాచారం చెప్పాలి కాబట్టి. చూడండి ఒకసారి, ట్రేడ్ అంటే ఒక వ్యక్తి బిజినెస్ చేస్తున్నాడని తీసుకున్నాం. వ్యాపారం చేస్తున్నాడు, ఆయన ఎప్పుడు కూడా రవాణాలో ఉంటాడు. ఆయన ఇతరుల కోసం ఫోన్లు చేయాలంటే ఆయన దగ్గర ఏం చేయాలి, నిల్వ ఉండాలి. ఇక ఎక్కడికి వెళ్తాడు మనోడు, వెళ్తే హోటల్కి, రెస్టారెంట్కి వెళ్తే ఇళ్ళ పనే బాగుంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తుల కన్నా, రైట్? హోటళ్ళు, రెస్టారెంట్లో ఉంటారు, ఫుల్గా డబ్బులు ఉంటాయి, ఫినాన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్, 4 ఇన్సూరెన్స్లు చేస్తారు. ఇక రియల్ ఎస్టేట్ మొత్తం కూడా వీళ్ళే మొత్తం వెళ్తూ ఉంటారు. తర్వాత సేవలు మామూలుగా ఉంటాయి అన్నమాట. చూడండి గుర్తుపెట్టు ప్రయత్నం. బి నుంచి మనం తీసుకుందాం, రవాణా నిల్వ సమాచారం, మళ్ళీ పైకి వెళ్దాం. వర్తకం, హోటళ్ళు, రెస్టారెంట్లు, మళ్ళీ కిందికి వద్దాం. ఫినాన్స్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్స్, ఇలా పొద్దున్నలేస్తే బ్యాంకులో రోజు వెళ్తారనమాట. కరెంట్ అకౌంట్లు వీళ్ళ కోసం క్రియేట్ చేశారు, రైట్? సేవలు, వ్యవసాయ వ్యక్తిగత సేవలు, తర్వాత సామాజిక సేవలు. ఇవంటే వ్యక్తిగత సేవలు అంటే మన ఇక్కడ సేవ రంగం కింద మనం ఏం తీసుకోవాలంటే, ఈరోజు డాక్టర్లు ఇచ్చేటువంటి సేవలు, తర్వాత వచ్చరికి ఉపాధ్యాయులు ఇస్తున్నటువంటి సేవలు, బ్యాంకింగ్ వాళ్ళు ఇస్తున్నటువంటి సేవలు, ఏదైనా సరే అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఇలా అన్ని అంశాలను మనం తీసుకుంటూ ఉంటుంది.
సేవారంగంగా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నామంటే ఎకనామిక్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకున్నాం. సిస్టమ్ అనగానే గ్రూప్ ఆఫ్ సంథింగ్ ఉంటుంది, అదే సిస్టమ్ ఏంటంటే అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టర్ అనమాట. అగ్రికల్చర్ సెక్టార్లో గనులు తీసేసుకున్నాం కాబట్టి అగ్రికల్చర్ సెక్టర్ అయింది, ఇండస్ట్రియల్ సెక్టార్లో గనులు కలుపుకున్నాము, ఇది సేవారంగం. ఇది ఇక్కడ నుంచి మనకి ఏం జరుగుతామని అంటే ఏదైతే ఎకానమీ మనం చెప్పుకున్నామో గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి వస్తూ ఉన్నాయి. ఇలాగ కొన్ని బేసిక్స్ మనం తెలుసుకోవాలి. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నీ కూడా ఇలా మనకి వస్తూ ఉన్నాయి. ఈ గూడ్స్ అండ్ సర్వీస్కి సంబంధించి మళ్ళీ ఇంకా ఎకనమీకు మేనేజ్మెంట్ అంటే ఈ గూడ్స్ని ఎవరు ప్రొడ్యూస్ చేయబోతూ ఉన్నారు దాని ఆధారంగానే మేనేజ్మెంట్ ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు. తర్వాత ఈ గూడ్స్లో ఏమైనా సమస్యలు కనుక వచ్చినట్లయితే దాన్ని ప్రాబ్లం కింది మనం తీసుకొని మరిన్ని అంశాలు మళ్ళీ మిగతా సైడ్లో చెప్పడానికి ప్రయత్నం చేద్దాం.